ఫైనల్గా గీతు లేని షో ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆ గీతు ఉండగా నుంచి చాలామంది గీతు కోసం చూసే వాళ్ళు. 1 వీక్ పట్టొచ్చు చేంజ్ కావడానికి, అభిమానులు కూడా కొంత చేంజ్ కావడానికి. గీతు ఆడిన గేమ్ ఈయన కానీ, గీతు ఆడిన గేమ్ సత్య కానీ అమ్మాయిలలో ఆడగలిగితే, వాసంతి కానీ ఎవరన్నా ఒకరు గీతును ఇన్స్పైర్ అయ్యి ఆ స్టైల్లో ఆడితే మళ్ళీ గేమ్ ఉన్నారా అలాంటి వాళ్ళు ఉంటారు. ఉంటారు కదా, ఉన్నారు. ఒకరి పేరు చెప్పండి. అంటే ఏంటంటే, ఒకరు ఆల్రెడీ ఈయన గీతులాగా ఆడుతుంది, ఇప్పుడు ఈమె ఆడే స్టైల్లో తను ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు అని చెప్పలేను, కొంతమంది సడన్గా ట్రిగర్ అయిపోతుంటారు. మీరు అన్నట్టు గీతుని మళ్ళీ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కోరుకుంటున్నాను. ఉండాలని మనసుకుని మొదట మీరే కోరుకుంటున్నారు? లేదు, ఉండాలి. సరే, ఆటపరంగా ఆటపరంగా ఇప్పుడు 105 రోజుల తర్వాత బిగ్ బాస్ వాళ్ళు కూడా ఆమె పెట్టుకోవాలి అనుకుంది. నెంబర్ 2 పొజిషన్లో ఉంటుంది, ఆమె కూడా అదే అనుకుంది, నెంబర్ 2 పొజిషన్లో ఉంటాను 100% అనుకున్న అమ్మాయిని ఈరోజు బయటకు ఎలిమినేషన్ చేయడానికి అందుకొరకే బాధపడి ఎవరిని కలవలేకపోతుంది. నేనేమంటున్నంటే, ఇట్స్ అ గేమ్, 105 రోజుల గేమే కాబట్టి 105 రోజుల తర్వాత మళ్ళీ అమ్మాయి రియల్ లైఫ్లో అంతా వచ్చేస్తుంటుంది, బయటికి వచ్చేస్తారు, దానివల్ల ఎక్స్టెన్షన్ ఏం లేదు. ఫైనల్గా బిగ్ బాస్లో హౌస్లో గేమ్ నిజంగానే ఒకరు సపోర్ట్గా జరుగుతుందా? అందరినీ ఈక్వల్గానే తీసుకొని చేస్తుంటారు, కానీ బయట విమర్శలు అయితే ఉన్నాయి, కేవలం కొంతమందిని టార్గెట్ చేసుకొని కేవలం వాళ్ళని ఒక ఆట బొమ్మల్లా కొంతకాలం ఉంచి బయటికి పంపిస్తున్నారని చెప్పి కూడా మీరు కూడా వినే ఉంటారు. ఇది అయితే వాళ్ళకి నచ్చిన వాళ్ళని మాత్రమే ఆ గేమ్లో ఉంచుతారని చెప్పి కూడా బయట, ఇప్పుడు కాదు మనం గత 5 సీజన్ నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. మీ గేమ్లో చాలామంది అక్కడ గేమ్లో ఆడి వచ్చిన వాళ్ళని కూడా చాలామంది చెప్పిన మాట నిజంగా మనస్ఫూర్తిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమంటుందంటే, మనం గేమ్ ఆడకుండా సైలెంట్గా కూర్చుంటే వాళ్ళు డబ్బులు ఖర్చు. నాగార్జున నేను పోయిన రోజు నన్ను ఎలిమినేట్ చేసినప్పుడు తిని తాగి పడుకోవడానికి ఇడికి రాలేదు అన్నాడు. అంటే అలా ఉండి అలా నడిపితే బిగ్ బాస్కి వచ్చి ఏం లాభం అంటే, నేను అప్పుడే అన్నాను కదా, తిని తాగడానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా, 4 గంటల మధ్యలో వేరే దగ్గర ఉంటాం కదా. కానీ కొంతమందికి అలా ఉన్నారేమో అని ఉద్దేశంతో అనుకుంటారు. గేమ్ని ఎలా నడిపించాలనేది మాత్రమే బిగ్ బాస్కి తెలుసు, ఎవరితోటి ఎలా ఆడిపించాలని ఆయనకు తెలుసు. ఇట్స్ అ గేమ్, గేమ్ ఆడిపిస్తుంటాడు. డైరెక్టర్ గారు ఏం చెప్తుంటారు, ఇది లవ్ సీను, ఈ అమ్మాయి దగ్గర లైట్ ఎమోషన్ నడుపు, ఈ అమ్మాయి దగ్గర ప్యూర్ లవ్ నడుపు, ఇక్కడ పోయి హీరోను విలన్ను కొట్టు అనే డైరెక్షన్ ఎట్లా చేస్తాడో బిగ్ బాస్లో కూడా. వాళ్ళు ఇచ్చే గేమ్లు అలాంటివి. రాజకీయాలు అనేది నిజమా? రాజకీయాలు ఉండవు. మీరు ఓపెన్గానే చెప్తున్నారు, రాజకీయాలు ఉంటే కోట్ల మంది ఉన్న నీకు తెలిసిన వాళ్ళు సీఎం పిఎం నుంచి. రాజకీయాలు అంటే అది కాదు, ఈ గేమ్లో ఒక రాజకీయంగా అంటే మేము అంటే రాజకీయాలు అంటే ఇక్కడ గ్రూప్ లో ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్ రాజకీయాలు జరుగుతాయి. ఆబ్వియస్లీ గ్రూప్ బిగ్ బాస్ కూడా ఒక వర్గానికి సపోర్ట్ చేస్తారు. అట్లేం ఉండదు లేదా? అట్లా అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ 7 వీక్స్ గీతుకు ఎంత సపోర్ట్ చేయలే, మీరు చూసారు కదా. సో మీరు చెప్పండి, ఫైనల్గా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సినిమా ఆఫర్లు ఎలా ఉన్నాయి? నిజంగా అంటే మీకంటూ ఓ ఫేమ్ వచ్చింది, అంటే ఫేమ్ అంటే ఇప్పుడు కాదు గతంలోనే ఉంది. మీరు అన్నట్లు ఓ బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన తర్వాత కొంత ఇది ఉంది, మీకు ఎలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయి, అంటే ఏ క్యారెక్టర్ మీరు చేయాలని మీ మనసులో ఉంది? ఏ క్యారెక్టర్ చేయాలని, అన్ని క్యారెక్టర్లు చేయాలని ఉంది. బట్ ఇప్పటి వరకు మీకంటూ ఒక స్పెషల్ ఒకటి ఉంటుంది, అట్లా ఏమి ఉండదు. యాక్టర్ల కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు నాకు కమల్ హాసన్ గారు ఇష్టం, ఈరోజు ఆయన బర్త్డే, సో కమల్ హాసన్ లాగా నాకు ఇష్టము, సో ఆయన చేసే క్యారెక్టర్స్ అన్నీ చేయాలనుకుంటాము. సో యాక్టర్లము ఎనీథింగ్, నేను ఇప్పుడు స్టార్ హీరోని కాదు కదా, హీరో అయితే నేను లవ్ ట్రాకులు చేయాలి అనుకోవడం లేదు కదా. మనకు అదృష్టం బాగుంటే మంచి క్యారెక్టర్ కానీ పెడితే అంటే ఎవరైనా సరే కథను నమ్ముకొని ఎవరైనా ముందుకెళ్తే ఈరోజు డెఫినెట్లీ రావచ్చు. 100% మనిషిని కాదు కథను నమ్ముకొని మంచి క్యారెక్టర్ కానీ దొరికితే, మీరు అనుకున్న దాని మీద మీరు అనుకున్న రవితేజ గారిని చూసాము, చాలా మంది చూసాము, డెఫినెట్లీ అట్లా రావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాము. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థాంక్యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.